అందరికీ నమస్కారం. ఈరోజు భాష పైన జరుగుతున్న చర్చలలో గత 10-15 రోజుల నుండి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాథమిక పాఠశాలల్లో బోధనలన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే జరపాలని ఒక నిర్ణయాన్ని తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ కోట్లాది మంది ప్రజలు వారి పక్షం, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేక వర్గాలన్నీ వ్యతిరేకంగా మారిపోయినాయి. మా పార్టీకి సంబంధించిన ఎంపీ ఏదో ఈ విషయంలో వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడారని, వైసీపీ సై అంటే ఎంపీ నై అన్నాడని ఈరోజు ఒక పత్రికల్లో ఈ విధమైనటువంటి వార్తని ప్రచురించినటువంటి వార్త మాతృభాషలో బోధనలకు రఘురామరాజు మద్దతు, లోక్సభలో తెలుగు ప్రశ్న. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో హెడ్లైన్స్లో ఈరోజు వచ్చినటువంటి వార్త. అదే దినపత్రిక నా ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆర్కే గారి చిలక పలుకుల ద్వారా వారు ఇచ్చినటువంటి వ్యాసంలో క్రైస్తవ్యాన్ని జొప్పించడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక కుట్రపూరితమైన వాతావరణం జరుగుతుంది అని వారు విశ్లేషించడం, దాన్ని మేము ఖండించడం జరిగింది. ఈ రోజున మా ఎంపీ మాట్లాడాడని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించేవారు ఏ స్థాయిలో ఉండినా వారి మీద కఠినమైన చర్య తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారని తెలిసి ఆనందం పట్టలేక నేను మీ ముందుకు రావడం జరిగింది. అంటే మాకు వ్యతిరేకులు ఎవరైనా, మేమంటే ఎస్సీలము, బీసీలము, మైనార్టీలము, బడుగు బలహీన వర్గాల వాళ్ళము, మూడు పూట్ల తినటానికి గతిలేని వాళ్ళము, చదువంటే అందని ద్రాక్షగా మమ్మల్ని చూపించి బూచిలాగా మార్చిన ఈ సమాజాన్ని చూసి భయపడేవాళ్ళము, ఇంగ్లీష్ కాన్వెంట్లో చదువుకోవటానికి కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి అభాగ్యులము మేము ఆనందపడ్డాము. మా గుండెల నిండా ఆనందం. ఇలాగ ముఖ్యమంత్రి గారు సొంత ఎంపీనైనా ఉపేక్షించనని వారు చెప్పిన మాటలు మా చెవిలో పడినప్పుడు, మా పార్టీలో మీ అందరికీ తెలిసిందే, అధ్యక్షుల వారి యొక్క నిర్ణయాన్ని మేమందరం పూర్తిగా సమర్థించాము. ఆ నిర్ణయానికన్నా ముందు నవరత్నాల రూపకల్పన స్థాయిలోనే అన్ని స్థాయిలలో నవరత్నాల పథకాలకు సంబంధించిన సమగ్రమైన చర్చ జరిగింది. నవరత్నాలు అమలుపరచాలి అనే ఆలోచన వారు చేసినప్పుడు, ఇది అమలుపరచడం సాధ్యమేనా అని ఆనాటి అధికారపక్షం మమ్మల్ని అవహేళన చేసినప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి గారికి లెక్కలు రావని వక్ర భాషలు మాట్లాడినప్పుడు, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పిన మాటకు 16 నాళ్ళ కట్టుబడి ఈ రోజున వాటన్నిటినీ తూచ తప్పకుండా అమలు పరుస్తున్నాడు ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఊహించుండరేమో బహుశా, ఇంత గట్టిగా నిలబడతాడని వాళ్ళకు అంచనా వచ్చిండదు. అందుకనే 6 నెలల్లోనే ఒక సమగ్రమైన మార్పు జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అందుకని అధ్యక్షుల వారు చేసినటువంటి ఆ నిర్ణయాన్ని మేమందరం ముందుగా సమర్థించి, ఈరోజు మళ్ళీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఎంపీనైనా సరే ఉపేక్షించనని చెప్పిన మాటను మా చెవిలో పడినప్పుడు, ఎస్సీలము, ఎస్టీలము, బీసీలము, మైనార్టీలము, ఈ రాష్ట్రంలో అభాగ్యులం అందరము చదువుకోవటానికి ఇబ్బంది పడుతున్న మా పేద పిల్లలందరి తరఫున ఈ రోజున మీడియా ముందుకొచ్చి నేను వారికి సవినయంగా చేతులు జోడించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సదా మేమందరం మీకు రుణపడి ఉంటామని చెప్పడానికి వచ్చాం. స్వాగతిస్తున్నాం, ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో
కులాలతో మతాలతో ప్రాంతాలతో వ్యక్తులతో సమూహమైన ఈ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ నడిపేటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు అన్ని స్థాయిల్లో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా వ్యతిరేకించినట్లయితే వాళ్ళందరూ ఆ నిర్ణయానికి వ్యతిరేకమని, వాళ్ళందరూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు వ్యతిరేకమని తేట తల్లమైపోయింది ఈ రోజున ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ సమాజంలో ఉన్న 80% మంది జనాభా ఏ కులస్తులు, ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు? ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వాళ్ళు కాదా? ఆ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఏ స్కూళ్ళలో చదువుతున్నారో లెక్కలు తీయమనే కదా మేము అడుగుతున్నాం. మాకు అందుబాటులో ఉండే ఎస్సీ కాలనీలోనో బీసీ కాలనీలోనో మైనార్టీ కాలనీలోనో ఎస్టీ కాలనీలోనో చదువుకునే మా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిస్తానని ముఖ్యమంత్రి గారు అంటే ఎందుకు మీకు అంత బాధ కలుగుతుంది? ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకించాల్సిన అంశం దానిలో ఏముంది? దానిలో తెలుగు భాషకు వచ్చిన నష్టం ఏమిటి? తద్వారా ఆ తెలుగు భాషకు ఏదైనా అన్యాయం జరుగుతుందని మీరు భావించినట్లయితే నేను అడుగుతున్నాను, ఈ రోజున తెలుగులో చదువుకున్న వాళ్ళందరూ భాషా పండితులు అయ్యారా? ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ తెలుగు మాట్లాడటం మానేశారా? ఎందుకు ఈ అసంబద్ధమైన వాదన? ఎవరి కోసం మీరు ఈ వాదన చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని, గమనించాలని కోరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడిన వారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రిగా అర్హుడని నమ్మిన వారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే మా వర్గాలకు న్యాయం చేస్తారని మేము నమ్మి ఇష్టపడి ప్రేమించి ఆయన కోసం 10 సంవత్సరాలు ఎదురు చూసి కాయలు కష్టం చేసుకుని ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకున్న ఈ శుభ సందర్భంలో ఆయన మాకు మేలు చేస్తే మీ కళ్ళు మండుతున్నాయా? మీరు ఓర్చుకోలేకపోతున్నారా? ఎందుకో తెలుసా? మీరందరూ మాకు వ్యతిరేకులని సుస్పష్టమైపోయింది. స్థూలంగా ఈ అధ్యయనం ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక, TV5 వాళ్ళు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు చదువు రాకూడదని కోరుకుంటున్నారని మేము నమ్మాల్సి వస్తుంది. మాకు అసలు అర్థం కాని పెద్ద ప్రశ్న ఏమిటంటే, ప్రైవేటు కళాశాలలో ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధించవచ్చట, వాళ్ళు నడిపే పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధించవచ్చట, కానీ ప్రభుత్వం నడిపేటువంటి ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం ఇంగ్లీష్ బోధనలు ఉండకూడదట, తద్వారా తెలుగుకు అగాధం ఏర్పడుతుందట. ఏమి శుద్ధ దండగ వాదన, పిచ్చ వాదన ఇది! మేము సంపూర్ణంగా తెలుగును మాట్లాడగలుగుతున్నాం, తెలుగును అర్థం చేసుకోగలుగుతున్నాం, తెలుగును ప్రేమిస్తున్నాం, తెలుగు ప్రజలుగానే ఉంటాం, భాషాభిమానులుగానే ఉంటాం. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మేము తెలుగు వాళ్ళని గుండెల మీద చేసుకొని చెబుతామే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు. కానీ మేము మాట్లాడే భాష ఆ దేశానికి వెళ్ళినప్పుడు నేను పలానా తెలుగు వాడిని అని చెప్పడానికి కూడా నాకు ఇంగ్లీష్ రావాలి కదయా? అంటే మమ్మల్ని మా ఊర్లకే కట్టడి చేయాలి, మా వీధులు దాటి మేము పోవటానికి వీల్లేదు, పక్క ఊర్లోకి కూడా వెళ్ళి చదువుకోవడానికి వీల్లేదు, ఇంగ్లీష్లో మాట్లాడటానికి వీల్లేదు, ABCD నేర్చుకోవడానికి వీల్లేదు, రైమ్స్ పలకటం మా పిల్లల నోట్ల నుంచి మీకు ఇష్టం ఉండదు, మీ పిల్లలు మాత్రమే మమ్మీ డాడీ అంకుల్ అని చెప్పి పిలవాలి, మావాడు మాత్రం నాన్న అమ్మ మామయ్య అని పిలవాలి, ఇది మీ న్యాయం. అందుకే అంటున్నాను ఈ సందర్భంగా, ఎవరెవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరెవరైతే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని చెలవలు పలవలు చేసి తప్పుడు సంకేతాలు ఈ రాష్ట్రంలోకి పంపాలనుకుంటున్నారో వారందరూ మాకు వ్యతిరేకులు. మేమంటే ఎస్సీలం, మాలోళ్ళం, మాదిగోళ్ళం, ఎరుకల యానాది కులస్తులం, బీసీలం, మేమందరం కలిసే ఈ రోజున ఈ రాష్ట్రంలో 80 మంది ఉన్నాం. మాకు ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదా? మా పిల్లల్లో ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం లేదా? ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా? మేము ఈ ప్రపంచంలో పోటీ తత్వాన్ని పెరిగి పెద్దదైపోయినప్పుడు, ఆ పోటీ ప్రపంచంలోకి మా పిల్లలు వెళ్ళినప్పుడు, అవహేళలు పొందుతున్నప్పుడు, మా బిడ్డల యొక్క గుండెల్లో కలిగే వేదన మేము చూసి మా తరంకి వచ్చేసరికి మేమందరం ఇంగ్లీష్ బోధనలకి పంపించడం ప్రారంభించాం. ఇంకా మాతోటి వారు మా మాలపల్లెల్లో మాదిగపల్లెల్లో ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీల్లో నివసించే మా పిల్లలకు ఇంకా చదువు రాకపోతే అది అందం ద్రాక్షగా చేస్తే, నీ నారాయణ స్కూళ్ళకే దాన్ని పరిమితం చేస్తే, ఆ నారాయణ స్కూల్కి ఫీజు కట్టలేక దాని ఒక్క చోట్టాన్ని కూడా భయపడే మా సామాజిక వర్గాలకు ఈ రోజున సంఘ సంస్కర్తలాగా
గౌరవ ముఖ్యమంత్రిగా నిలబడితే అది మీకు కోపం తెప్పిస్తుంది, వ్యతిరేకతతో మాట్లాడిస్తుంది. ఆ రఘురామ రాజన్ ఆయన పార్లమెంట్లో మాట్లాడాడో ఎక్కడ మాట్లాడాడో నాకైతే తెలియదు, కానీ మా ఎంపీ అయినా సరే సూటిగా అడుగుతున్నాను, నీకు ఓట్లేసినటువంటి జనం, నీకు ఓట్లేసిన నర్సాపురం ఎంపీ నియోజకవర్గ పరిధిలో మాలళ్ళు, మాదిగోళ్ళు, ఎరుకలోళ్ళు, యానాదోళ్ళు, కుమ్మరి కమ్మరి బీసీ నాయకులందరూ నిన్ను వ్యతిరేకిస్తారని సందర్భంగా మనవి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి యొక్క నిర్ణయంలోని ఈ సమాజానికి పట్టిన చెడలు వదిలించే కార్యక్రమం మాకు ఒక పూలే కనపడుతున్నాడు. భారతదేశ రాజకీయ చరిత్రలో విద్యను నేర్చుకోవడాన్ని ఒక హక్కుగా మాట్లాడినవాడు మొట్టమొదటిసారిగా జ్యోతిరావు పూలే అయితే, విద్యను నేర్చుకోవడం ద్వారా అంటరాంతనం పోతుంది, సామాజిక న్యాయం రావాలి, పేద ప్రజలకు ఆర్థిక స్వావలంబనం రావాలని కోరుకున్న బిఆర్ అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయమైనా, జగజ్జీవన్రావు గారు చెప్పిన న్యాయమైనా, వారందరూ కలిసి చేసిన ఈ సంఘ సంస్కర్తలందరూ చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఈ రోజున పరిపాలనలో చూపిస్తున్నాడు కదయ్యా. ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారో, ఎందుకు మమ్మల్ని మా మనోభావాల్ని కించపరుస్తున్నారో, పదే పదే ఎందుకు ఇంగ్లీష్ మాధ్యాల మీద చర్చలు పెడుతున్నారో, ఎందుకు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని కోరుకుంటున్నా, మేము కోరుకుంటున్నా, మీరు వద్దంటున్నారో, అది మాకు అర్థం కావటం లేదు. అందుకనే నేను నిన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నా, ఎవరెవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఇంగ్లీష్ మాధ్యమాల్లో చదువుకోవడానికి వీల్లేదన్న వాళ్ళందరూ దయచేసి రండి మా కాలనీలోకి, కాలనీలోకి వచ్చి మీరు ఇంగ్లీష్లో చదువుకోవడానికి వీల్లేదని చెప్పి ఒక్క అడుగు వేయండి, మేము చూస్తాం మా ప్రజలు మీ అంతు చూస్తారో లేదని సందర్భంగా చెబుతూ, తరతరాలుగా మా జాతిలో పుట్టిన వాళ్ళందరం ఈ జాతిలోనే మగ్గిపోయి, ఈ జాతిలోనే పుట్టి కృషించి కృంగిపోయి మానసికంగా నిబ్బరం లేక, మానసిక శక్తి లేక, ఆత్మస్థైర్యం లేక మా వాళ్ళందరూ కూలీలుగా సైకిల్ స్టాండులు నడుపుకుంటూ, రోడ్ సైడున బండులు నడుపుకుంటూ, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని, చిన్న చిన్న హోటల్స్ పెట్టుకొని, మెకానిక్ షెడ్లు పెట్టుకొని చేతి వృత్తులతో బ్రతుకుతున్న నా అన్నలు తమ్ముళ్ళందరూ ఈ రోజున ఇంగ్లీష్లో చదువుకుంటారంటే మీకు కోపం వచ్చేసిందే. అందుకే నేను అంటున్నాను, ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక విద్యను ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధించడాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ మాకు వ్యతిరేకులే, దాంట్లో ఏ మాత్రం సచ్చలేదని ఈ సందర్భంగా చెప్తూ, ఇన్ని శతాబ్దాలుగా మనుషులను అంటరాంతనంగా చూసి ఇప్పుడు మాత్రం భాషాపరంగా అంటరాంతనంగా మారుస్తున్నారు. ఇది లాంగ్వేజ్ అంటచబిలిటీ అంటున్నాను నేను. ఒకప్పుడు మమ్మల్ని అంటరాంతనంగా మా వీపులకు చాటలు కట్టి మేము నడిచిన బాటల్లో మేము వేసిన అడుగుల్లో కనీసం అడుగులు కూడా వేయటానికి వీల్లేదని చెప్పిన ఈ భారతదేశ సామ్రాజ్య సంప్రదాయాలన్నింటినీ మార్చిన సంఘ సంస్కర్తలందరినీ మాకు స్మరణకు వస్తుంది ఈ రోజున. మాకు గుర్తు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము మనుషులమని, మాకు రక్తము చీము ఉంటుందని, మా చెవులు కళ్ళు ముక్కు శ్వాస అన్ని పనిచేస్తున్నాయని, మీకున్న హృదయమే మాకు ఉందని, మీ అవయవాలన్నీ మాకు ఉన్నాయని గుర్తించిన వాడు, మమ్మల్ని గుర్తించిన వాడు అలనాడు వైఎస్ఆర్ అయితే ఈ రోజున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని నిరాటంకంగా నిర్భయంగా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకో తెలుసా ప్రియమిత్రులారా, పాత్రికేయ సోదరులారా, అలనాడు 4% రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలకు ఇచ్చినప్పుడు చాలామంది దాన్ని విమర్శిస్తే ఆ రోజున జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడుగు కూడా వెనకేయలేదు, తాను చెప్పిన నిర్ణయానికి సదా కట్టుబడే ఉన్నాడు, ఆ 4% రిజర్వేషన్ని అమలు పరిచాడు. అదే ముస్లిం మైనార్టీలో డాక్టర్లను ఇంజనీర్లను తీసుకొచ్చిన ఘన చరిత్ర ఆ రాజశేఖర రెడ్డి గారిదైతే, ఆయన ఒక్క అడుగేస్తే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు 3 అడుగులు వేశాడు, వేసి చూపిస్తున్నాడని సందర్భంగా చెప్తూ, గతంలో రాజులుంటే రాజ్యాలున్నాయి, పాలకులు సేవకులు ఉన్నారు, అధికార వర్గం అధికారం లేని వర్గం అని అభివర్ణించిన ఆ సందర్భాల్లో చదువుకోవటానికి అర్హత కలిగిన వాళ్ళు కొంతమందే అని, చదువుకోవటానికి అర్హత లేని వాళ్ళు కొంతమందని, మనిషిని తాగటానికి కూడా ఇష్టపడనటువంటి రోజుల్లో సంఘ సంస్కర్తలు ముందుకొచ్చారు, అంటరానితనం నేరమని చెప్పారు. ఆ బిఆర్ అంబేద్కర్ చెప్పిన బోధలను, ఆ పూలే చెప్పినటువంటి బోధలను, ఆ మహనీయులు చెప్పిన బోధలన్నిటినీ తన యొక్క పరిపాలనలో తూచా తప్పకుండా పాటిస్తూ మా వైపు నిలబడిన గౌరవ ముఖ్యమంత్రిని పదే పదే ఆటంకపరచాలని,
అవమానపరచాలని, మీ ఎత్తులు జిత్తులతో ఆయన్ని భయపెట్టాలని, ఆయనతో వెనకడుగు వేయించాలని మీరు కోరుకుంటున్నారే. నేను ఈ పత్రికా సమావేశం పూర్వకంగా చెబుతున్నాను, ప్రియమిత్రులారా, దళిత వ్యతిరేకులారా, బీసీ వర్గ వ్యతిరేకులారా, మైనార్టీ వ్యతిరేకులారా, ఎస్టీలకు వ్యతిరేకులారా, కాబట్టి దారి జాగ్రత్త అని చెప్పంటున్నాం. మీరు వెనకడుగు వేపిస్తే, వెనకడుగు వేసేవాడు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వభావం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం, తాను నమ్మిన సిద్ధాంతాన్ని తన మనస వాచ కర్మణ ఈ రోజున తను పాటిస్తాడు, పాటించి చూపిస్తాడు, నేనున్నానని నిలబడి చూపిస్తున్నాడు. అదే కదా మేము కోరుకుంది. ఇన్ని సంవత్సరాల ఇంతమంది పరిపాలనలో పరిపాలకులు వచ్చినా ఏ ఒక్క రోజున ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు రాజ్యాంగపరమైన హక్కులను కల్పించడంలో మీరు విఫలం చెందితే, సుదీర్ఘంగా మాకు దూరంగా జరిగిపోతే, పరిపాలన మాకు అందరి ద్రాక్షగా మారిపోతే, పదవులన్నీ మీరు పెట్టే భిక్షలుగా మారిపోతే, ఈ రోజున హక్కుగా మార్చాడు, చట్టం చేశాడు, చట్ట సభల్లో కూర్చున్నాడు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అన్ని స్థానాల్లో 50% రిజర్వేషన్ కల్పించాడు. మీరెన్ని చెప్పినా, ఎన్ని తప్పుడు రాతలు రాసినా, ఎన్ని రకాలుగా మీరు అవాకులు చవాకులు పేలినా, మాకు అర్థమైపోయింది మా పక్షపాత ఎవరో అని. మమ్మల్ని మమ్మల్నిగా ప్రేమించేవాడు ఎవరో అర్థమైపోయింది, మమ్మల్ని మనుషులుగా గుర్తించిన వాడు ఎవరో అర్థమైపోయింది. మీరేమో రాచరిక పరిపాలనను, రాచరికాన్ని, రాజుల యొక్క పరిపాలనని, ధనవంతుల యొక్క పరిపాలనని, చదువుకునే హక్కు ఉన్నటువంటి వాళ్ళుగా పరిగణింపబడే మీరందరూ ఒక వర్గంగా నిలబడితే, సేవకుల పక్షాన, బలహీన వర్గాల పక్షాన, ఈ సమాజంలో అణగారిన వర్గాల పక్షాన, నలిగి వేసారిపోతున్న వాళ్ళ పక్షాన ఒక్కడే నిలబడ్డాడు ఆయనే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సవినయంగా మీ మధ్యలో మనం చేస్తున్నాం. కులవృత్తులకి అంటగట్టే ప్రయత్నం జరిగింది గతంలో. ఫలానవాడు ఫలానా కులంలో ఉండాలంటే ఆ కులానికి సంబంధించి ఒక వృత్తిని ఫిక్స్ చేసి పడేసింది సమాజం. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఈ సంస్కరణ పూర్తిగా సామాజిక న్యాయాన్ని చేసి చూపిస్తుందని చెప్పి సవినయంగా మనం చేస్తున్నాం. మా గుండెల్లో కలిగే వేదన ఎవరికి అర్థమవుతుంది? గ్రామాల్లో పేద పెద్దలు ఏ పూటకు ఆ పూట కాయ కష్టం చేసుకుని, కూలీ నాలి చేసుకుని బతికే మా యొక్క ఇళ్లల్లో ఈ రోజున సంపూర్ణమైన మార్పు రాబోతుందని, మా బిడ్డలకు చదువు రాబోతుందని, మా బిడ్డలకు ఇంగ్లీష్ రాబోతుందని మేము సంతోషపడుతున్న ఈ సందర్భంలో మీరు మమ్మల్ని పదే పదే అవమానపరచటం, మమ్మల్ని ఆటంకపరచాలని చూడటం ఈ రోజున మాకు విడ్డూరంగా అనిపిస్తుందని మీ మధ్యలో మనవి చేస్తున్నాం. అందుకనే మేము ఈ సోషల్ అన్టచబిలిటీ ఒకవైపున మార్చిపోయింది అనుకుంటున్న ఈ తరుణంలో మళ్ళీ ఎడ్యుకేషన్ అన్టచబిలిటీ తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇంగ్లీషు కొంతమంది చదువుకోవాలని, ఇంగ్లీష్ చదువుకోవాలంటే కొన్ని కులాల్లోనే పుట్టాలని, ఇంగ్లీష్ చదువుకోవాలంటే ఈ ప్రైవేట్ పాఠశాలలోనే చదువుకోవాలనే నిబంధనలో నుండి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మాధ్యమాన్ని మరి ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకొచ్చాడు. అది వాళ్ళ యొక్క ప్రశ్న. ప్రభుత్వ పాఠశాల చదువుకునే వర్గాలు ఎవరని అడుగుతున్నాం మళ్ళీ మేము? ప్రభుత్వ పాఠశాల చదువుకునే వాళ్ళు ఎవరు? తీండి లెక్కలు. ఈ సమాజంలో నట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, పేద బడుగు వర్గాలు, కూలీ నాలి చేసుకునే వర్గాలు, చదువుని పూర్తిగా అర్థం చేసుకోలేని వర్గాలు ఈ రోజున చదువుకుంటే, ఆ చదువు ద్వారా విదేశాల్లోకి వెళ్తే, ఆ విదేశాల్లో ఉద్యోగాలు వస్తే, ఆ ఉద్యోగాల ద్వారా ఆత్మగౌరవం వస్తే, ఆత్మవిశ్వాసం వస్తే, ఆర్థిక స్వావలంబన వస్తే, ఆర్థిక స్వావలంబన ద్వారా ధైర్యం వస్తుంది. అందుకనే ఈ సందర్భంగా నేను ఒక గొప్ప ఉదాహరణ మీ ముందు ఉంచబోతున్నా, నేనే ఉదాహరణ చెబుతున్నా. అదే నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోయి ఉండుంటే, అదే నాకు ఇంగ్లీష్ రాకపోయి ఉండుంటే, హిందీ రాకపోయి ఉండుంటే, నేను ఉమ్మడి రాష్ట్రానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని అయ్యి ఉండేవాడిని కాదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అలనాడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీకి పంపించినప్పుడు, ఆ ఢిల్లీ పెద్దలతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఏం చేయగలనో చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ చెప్పడానికి నాకు ఇంగ్లీష్ రాకపోయి ఉండుంటే నాకు అవకాశం కోల్పోయి ఉండేవాడిని. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడుండినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుండినా ఈ రాజకీయ ప్రయాణం అంతా వారికే అంకితమని, ఎందుకు మేము పదే పదే వాళ్ళని దేవుళ్ళుగా, ఎందుకు మహాత్ములుగా కొలుస్తున్నామో ఆ తెలుగుదేశం పార్టీ పచ్చ చక్క దండులకు అర్థం కావాలని చెప్పి అడుగుతున్నాం. తల్ల కిందులుగా మీరు తపస్సు చేసిన టీజీఆర్ సుధాకర్ బాబు లాంటి సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన వాడికి ఢిల్లీని మీరు చూడనిస్తారా? ఢిల్లీ దాకా వెళ్ళనిస్తారా? కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళనిచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళనిచ్చాడు, మాకు అర్థం కావాలని కోరుకున్నారు, మేము ఇంగ్లీష్లో మాట్లాడాలని తప్పిస్తున్నారు. అందుకనే యేసు ప్రభు ఉండే చోట యేసు ప్రభు, బీఆర్ అంబేద్కర్ ఉండే చోట బీఆర్ అంబేద్కర్,
వెంకటేశ్వర స్వామి అల్లా ఉండే చోట అల్లా వెంకటేశ్వర స్వామి ఉండినా వాళ్లతో పాటు రాజశేఖర రెడ్డి గారిని పెట్టుకున్నాం. మునుముందు రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని దేవుళ్ళ సరసన పెట్టుకోవాల్సిందే. ఎస్సీలము ఎస్టీలము బీసీలు మైనార్టీలు, ఎందుకంటే మా కడుపు నిండుతున్నాడు, గుండె నింపుతున్నాడు, మాకు కావలసిన విద్యను అందిస్తున్నాడు, కావలసిన ఉపాధిని అందిస్తున్నాడు, మా పిల్లలందరికీ 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 4 లక్షల ఉద్యోగాల్లో 2 లక్షల పైచలకు ఉద్యోగాలని ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు వచ్చినాయి. ఇదే కదా మేము కోరుకున్న మార్పుని సవినీయంగా మీ మధ్యలో చెబుతూ ఈ అవాకులు చవాకులు పేలే వాళ్ళందరికీ దయచేసి ఆలోచించమని, ఈ కుట్రపూరితమైన రాజకీయ చట్రంలో మమ్మల్ని బిగించి మా గొంతులను నులిమి చంపే కార్యక్రమాన్ని చేయొద్దని సవినీయంగా మనవి చేస్తున్నాం. మా మీద ఉన్న తరాల కొద్ది వ్యతిరేకతను మీరు చూపిస్తూనే వచ్చారు. మమ్మల్ని చంపేయాలని ప్రయత్నాలు చేశారు, మాకు విద్యను దూరం చేయాలని ప్రయత్నం చేశారు, ఉపాధిని దూరం చేయాలని ప్రయత్నం చేశారు. మా తరతరాల కొద్ది మా తాతలు తండ్రులు పిల్లలు ఇంకా మెకానికులుగా కూలీలుగా రోడ్డు పక్కన ఇడ్లీ బండుల ద్వారానో కూరగాయల మార్కెట్లో కూలీలుగానో కూరగాయలు అమ్ముకునేటువంటి కార్మికుడుగానో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కానీ మేము అమెరికా వెళ్ళాలని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని, ఆక్స్ఫర్డ్లో చదువుకోవాలని, ఈ ప్రపంచంలో ఉన్న అత్యధిక చదువుని అందించే విశ్వవిద్యాలయాలలో మాలలు మాదిగలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉండాలని కోరుకుంటున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ నిర్ణయాన్ని స్వాగతించమని, ఆ నిర్ణయాన్ని ఎవరెవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ మాకు వ్యతిరేకమని మీ అందరి మీదన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేపుతామని చెప్పి అడుగుతున్నాం. మిమ్మల్ని గ్రామాల్లోకి అడుగు పెట్టనీయమని చెప్పి చెప్తున్నాం. మా గోడని ఆలకించమని చెప్పి అంటున్నాం. మేమెవ్వరం కూడా అది ఆయన అందించాలనుకునేటువంటి ధనం మీరు దొంగిలించలేనిది. ఎవరు దొంగిలించలేని శక్తి మాకు విద్యను అందించడం ద్వారా, ఆ విద్య ద్వారా మాకు ఉపాధి వస్తే మేమందరం ధనవంతులమైతే ఆ విద్య అనేది బుర్రకు సంబంధించింది కాబట్టి నా బుర్రలో ఉన్న తెలివితేటలను దొంగిలించలేవు కాబట్టి ఆ విద్య నాకు దూరం చేయాలనుకున్నావు, తరాల నుంచి నువ్వు సక్సెస్ అయ్యావు. కానీ మొట్టమొదటిసారిగా భారతదేశ రాజకీయ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మున్నెన్నడూ చూడనటువంటి వైన్యం, ఏ ముఖ్యమంత్రి తాకిన వైన్యం, ఏ ముఖ్యమంత్రి సృజించిన వైన్యం ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అండగా నిలబడ్డాడని సదా మీ మధ్యలో చెబుతూ మరోమారు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు మీరిచ్చిన ఆత్మవిశ్వాసం, మీరిచ్చినటువంటి శక్తి, ఈ సామర్థ్యాన్ని గుండెల్లో పెట్టుకుని మీరు బాగా ఉండాలని, మీ పరిపాలన పరిశుద్ధంగా ఉండాలని, పరిపూర్ణంగా ఉండాలని, మిమ్మల్ని ఎవరు తాకలేరని, ఈ కుయుక్తి రాజకీయాలు మిమ్మల్ని ఏమీ చేయలేవని సామాన్యమైన దళిత కుటుంబం నుంచి వచ్చిన ఒక రాజకీయ నాయకుడిగా, ఆ బాధలు కష్టాలు ఇబ్బందులు తెలుసుకున్న వాడిగా మీ మధ్యలో చెబుతూ వారికి మీడియా ముఖంగా పాత్రికేయుల ముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు చెబుతున్నాం. అలాగనే మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, తస్మాత్ జాగ్రత్త, మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు, మాకు బొర్రలు ఉన్నాయి, మాకు తెలివితేటలు ఉంది, మీరు చెప్పే ప్రతి మాట మాకు అర్థమవుతుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పే మాట అర్థమవుతుంది, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు చెప్పే మాటలు అర్థమవుతుంది నేను చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.